మధ్యలో లేచి పోట్లాడుకోవటం అనేది ఉండకూడదు. దానికోసమే ఆ రోజున కొంతమంది నాయకులు అత్యుత్సాహం ప్రదర్శించి ముఖ్యమంత్రి మొట్టమొదటిసారిగా మనల్ని పిలిచాడు అనే అత్యుత్సాహంతో వెళ్ళి ఆయన్ని వాటేసుకొని కౌగిలించుకున్నారే తప్ప వాళ్ళకి ఈ పిఆర్సీలో ఇటువంటి పరిస్థితి వస్తుందని వాళ్ళు అర్థం చేసుకు. ఇంకోటి మన ముఖ్యమంత్రి గారు కూడా ఏం చెప్పారంటే, మీకు ఇది ఇచ్చినటువంటి ఈ యొక్క హామీ మీకు ఇష్టం లేకపోతే ఫైనాన్స్ చీఫ్ సెక్రటరీతో ఫైనాన్స్ సెక్రటరీతో కూర్చొని మీరే విధమైనటువంటి ప్రపోజల్స్ ఇవ్వాలనుకుంటున్నారో అటన్నిటిని మీరు సబ్మిట్ చేయండి, మేము సరైన ఆలోచన చేసి దాని మీద మీకు తగిన న్యాయం చేస్తామని ఆ రోజున ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. అందుచేత నాయకులంతా ఒప్పుకొని అయితే బయటికి రాలి. ఆ రోజు తక్షణమే చాలా సంఘాలు, ఈరోజు మనం పలా సంఘం అని చెప్పొద్దు, చాలా సంఘాలు బయటకు వచ్చి వెంటనే ముఖ్యమంత్రి ఆఫీస్ సీఎం గారి ఆఫీసులోనే వాళ్ళు మెమోరాండం, ఈ పిఆర్సీ మాకు ఇష్టం లేదని మెమోరాండాలు ఇచ్చినటువంటి పరిస్థితి అక్కడే ఉంది. ఈరోజున ఏది ఏం జరిగినా ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కింది స్థాయి ఉద్యోగి సాధారణ ఉద్యోగి అనే ఆయనకి న్యాయం చేయడానికే నాయకులు ఉంటారు తప్ప న్యాయం చేయనప్పుడు వాడు నాయకుడు. సాధారణ స్థాయి కింది స్థాయి ఉద్యోగులకి, ఉపాధ్యాయులు అవ్వచ్చు, ఉద్యోగులు అవ్వచ్చు, పెన్షనర్లే అవ్వచ్చు, ఎవరికి న్యాయం జరగనటువంటి పిఆర్సీని ఎవరు ఒప్పుకొని రాదు. దీని మీద రకరకాల పలు విధాలైన ఆరోపణలు మనం చేసే కంటే ఈరోజున సమిష్టిగా అందరం కలిసి, ఒకళ్ళం కాదు అన్ని సంఘాలు కలవాలి, అన్ని భావాలు, ఏ సంఘమైనా ఉపాధ్యాయ సంక్షేమమే కావాలి. ఈరోజున జరుగుతున్నటువంటి ఈ యొక్క విధ్వంసంలో రివర్స్ పిఆర్సీ, ఈనాటికి చరిత్రలో 11వ పిఆర్సీ తప్ప 10 పిఆర్సీలో ఎప్పుడైనా జీతం పెరిగిందే తప్ప డిఎల్ని మనం అప్పు పెట్టుకొని డిఎల్ని తీసుకునే పిఆర్సీ ఇదే మొట్టమొదటిసారి మనం చూస్తున్నాం. ఇటువంటి పిఆర్సీని ఉపాధ్యాయ ఉద్యోగ కార్మిక సంఘాలన్నీ ఇక్కడ వ్యతిరేకిస్తున్నాయి. రేపు 26వ తారీఖున ఫ్యాక్టో తరఫున ఫ్యాక్టోగా కలెక్టరేట్ ముట్టడికి మరి వాళ్ళు పిలిపించారు. అన్ని సంఘాలు కూడా అత్యధికంగా ఉపాధ్యాయులు, మరి ఈ రోజున మనం ఉపాధ్యాయులం కదలకపోతే రేపు పిఆర్సీ పోయే పరిస్థితి కూడా ఉంది. ఎక్కువ మంది చూశారు కదా మనం ట్రాన్స్ఫర్ కౌన్సిలింగ్ అప్పుడు మరి అందరు కదా కదిలి రండి అంటే 2017లో కౌన్సిలింగ్ పెట్టినప్పుడు అందరం వెళ్తే అది మాన్యువల్ కౌన్సిలింగ్గా మార్చాడు. అదే కౌన్సిలింగ్ 2020లో పెట్టినప్పుడు మనం ఎవరం కూడా ఎలా 21లో అప్పుడు ఏం జరిగింది, వీళ్ళెవరికి అధ్యయనం అనుకుంటారని చెప్తారు. అందుకే అత్యధిక మంది మన జిల్లాలో కనీసం 14,700 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. కనీసం సగం మంది అయినా ఈ కార్యక్రమంలో పాల్గొని అక్కడ మన యొక్క ఉద్యోగ ఉపాధ్యాయుల యొక్క బలాన్ని చూపకపోతే రానున్న ఎలక్షన్లో రానున్నటువంటి వాటి అన్ని విషయాల్లో కూడా మేము సహాయ నిరాకరణ చేస్తామని మనం తెలియపరచకపోతే ఈ యొక్క పిఆర్సీ విషయంలో వెనక్కి వచ్చే ప్రసక్తి ప్రభుత్వం దగ్గర ఏమి కనపడతలా. ఎందుకంటే ప్రభుత్వం తాను ఇవ్వాలనుకున్నాయని ఇస్తూనే ఉంది, చేయాలనుకున్నాయని చేస్తూనే ఉంది. సామాన్య ప్రజల్లో మనం కూడా ఒక భాగమే, మరి మనకు కూడా ఇవ్వాల్సినవన్నీ ఇవ్వాలి. అడుక్కోకుండా అందరికీ